హాయ్ వెల్కమ్ టు క్రేజీ టూ ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక దీపం సీరియల్లో నిన్నటి వరకు ఏం జరిగిందో చూసారు కదా ఈరోజు ఏం జరిగిందో చూద్దామా కార్తీక్ దీపాలు ఇద్దరు హనీమూన్లో అక్కడ చాలా బిజీగా ఉంటారు అక్కడ వాళ్ళు నైట్ పడుకుని ఉంటారు ఇక్కడ సౌందర్యకి ఒక చెడు కళ వస్తుంది ఏమని అంటే కార్తీక్ దీపలు ఇద్దరు కారులో వస్తుండగా ఒక లోయలో పడిపోతారని అందులో కార్తీక్ కనిపించకుండా ఉంటాడని దీప మాత్రం హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటుంది అని పీడకల వస్తుంది ఆ పీడకలతో ఒకటేసారి హఠాత్తుగా సౌందర్య లేచి అరుస్తుంది కార్తీక్ 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 అని అప్పుడు ఆనందరావు లేచి సౌందర్య ఏమైంది సౌందర్య ఏమైంది అని పిలిచినా కూడా సౌందర్య మాత్రం కార్తీక్ కార్తీక్ అనే కళ్ళు మూసుకొని అంటూ ఉంటుంది ఇంకా ఆనందరావు లేచి వాటర్ మొహాన్ని చల్లుతాడు చల్లి ఆనందరావు అంటాడు ఏమైంది సౌందర్య ఎందుకు అలా ఉన్నావు ఎందుకు కార్తీక్ కార్తీక్ అని అరుస్తున్నావు అని ఆనందరావు అంటాడు అప్పుడు సౌందర్య అంటుంది నాకు కార్తీక్ దీపాలు ఇద్దరు కారులో వెళ్తుండగా లోయలో పడ్డట్టు కళ వచ్చింది దీప మాత్రం హాస్పిటల్లో జాయిన్ అయ్యి కార్తీక్ మాత్రం కనిపించట్లేదు నాకు కల వచ్చింది కార్తీక్ దీపాలకు ఏమైందో నాకు ఏం అర్థం కావట్లేదు నాకు ఎందుకు కల కళ వచ్చిందో నాకే తెలియదు ఒకసారి కార్తీక్ దీపలకు ఇద్దరికి కాల్ చేయండి నాకు మనసాగట్లేదు నాకు పిచ్చిలు నాకు భయం ఇస్తుంది అని సౌందర్య అంటుంది ఇప్పుడు ఈ అర్ధరాత్రి పూట ఎందుకే వాళ్ళు పడుకొని ఉంటారు అని అంటే లేదు నాకు ఒకసారి కార్తీక్తో మా దీ దీపతో మాట్లాడితే కానీ నాకు మనసు కుదుట పడదు ఒకసారి కాల్ చేయని అంటాడు అంటుంది సౌందర్య అప్పుడు ఆనందరావు కార్తిక్కి కాల్ చేస్తాడు కానీ కార్తీక్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు దాంతో ఇంకా సౌందర్యకి భయం పెరిగిపోతుంది చూసారా నాకు ఆ కళ ఎందుకు వచ్చిందో నాకే తెలీదు కానీ కార్తీక్ దీపలిద్దరూ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నాకు భయం వేస్తుందండి వాళ్ళిద్దరికి ఏమైందో అని సౌందర్య ఆనందరావుతో అంటుంది అప్పుడు ఆనందరావు నువ్వు భయపడేకే వాళ్ళు నిద్రపోయి ఉండొచ్చు అందుకే కాల్ లిఫ్ట్ చేయలేదు అని అంటాడు నేను ఇంకోసారి ట్రై చేస్తాను ఉండు అని ఆనందరావు సౌందర్యతో అంటాడు సరే ఇంకొకసారి ట్రై చేయండి అని సౌందర్య ఆనందరావుతో అంటుంది అప్పుడు సౌందర్య అప్పుడు ఆనందరావు మళ్ళీ ఒకసారి కాల్ చేస్తాడు అప్పుడు కార్తీక్ లిఫ్ట్ చేసి హలో డాడీ అని నిద్రమత్తులో అంటాడు అప్పుడు ఆనందరావు అంటాడు మీ మమ్మీకి చెడు కళ వచ్చిందిరా మీరు ఎలా ఉన్నారో అని ఎలా ఉన్నారు బాగున్నారా అని అంటే బాగున్నాం డాడీ మాకేమైంది ఏం కాలే మమ్మీని ఎందుకు అలా భయపడుతుంది టెన్షన్ పడకు అని పడకని అంటాడు కార్తిక్ మీరిద్దరు కారులో వెళ్తుండగా లోయలో పడ్డట్టు కళ వచ్చిందంట అని అంటాడు ఆనందరావు మీ మా మేము బాగానే ఉన్నాం పడుకున్నాం కావాలంటే దీపతో కూడా మాట్లాడు అని అంటా అంటాడు కార్తిక్ అప్పుడు కార్తీక్ దీపని దీప దీపలే అని అంటాడు అప్పుడు దీప లేస్తూ ఏమైందని అంటే ఒకసారి మమ్మీతో మాట్లాడు అంటే ఇప్పుడు ఏమైంది అత్తయ్యకి అని అంటుంది అప్పుడు సౌందర్య ఉండే దీప ఎలా ఉన్నారే బాగున్నారా అంటే బాగున్నాం అత్తయ్య మాకేమైంది ఏం కావాలి మేము బాగానే ఉన్నాం అని దీప అంటుంది నాకు చెడు కళ నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయినట్టు కార్తీక్ కనిపించలేదని నాకు కల వచ్చింది మీరు ఇంకా అక్కడ ఉండక నీ వెంటనే వచ్చేయండి అని సౌందర్య అంటుంది సరే వస్తాయా రేపు మార్నింగ్ లేవగానే వస్తాము అని సౌందర్య అంటుంది అప్పుడు కార్తీక్ కూడా అంటారు నువ్వు భయపడకు మమ్మీ మేము రేపు మార్నింగ్ వస్తాము అని కార్తీక్ అంటాడు అప్పుడు ఆనందరావు ఉంటాడు సౌందర్యంతో నువ్వేమని వాని వాళ్ళు వెళ్ళి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే రమ్మంటావు వాళ్ళని అక్కడ ఎంజాయ్ చేయమని పంపించింది నువ్వే మళ్ళీ రమ్మంటుంది నువ్వే అని ఆనందరావు అంటాడు వాళ్ళు ఎక్కడున్నా ఏం కా ఉంటే నాకు ఇంకా టెన్షన్గా ఉంది వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇది ఇల్లు వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు కావాలంటే మళ్ళీ వెళ్ళొచ్చు అని సౌందర్యం ఉంటుంది అప్పుడు కార్తీక్ అంటాడు సరే మమ్మీ నువ్వేం టెన్షన్ పడకు మేము వస్తాము అంటుంది కానీ అయినా సౌందర్యకి ఆ భయం ఇంకా పోదు కార్తిక్ అని తప్పి పడిపోతుంది అప్పుడు ఆనందరావు ఈ విషయం కార్తీక్ చెప్తే ఇంకా టెన్షన్ పడతాడని సరే నాన్న నువ్వు ఉండు ఇంకా నేను పెట్టేస్తున్నాను అని ఆనందరావు అంటాడు సరే డాడీ అని పెట్టేస్తాడు అప్పుడు సౌందర్య తప్పి పడిపోతుంది అప్పుడు ఆనందరావు వెంటనే వాళ్ళ చిన్న అబ్బాయిని పిలిచి మీ మమ్మీ కళ్ళు తిరిగి పడిపోయింది ఏదో పీడకల వచ్చింది అన్నయ్యకి వదనకి ఏదో అయిందని కళ వచ్చిందంట నువ్వు రా అని తీసుకొస్తాడు అప్పుడు వెంటనే వీళ్ళు వాటర్ కొట్టి లేపినా కూడా లేవదు కార్తీక్ కార్తీక్ అనే అంటూ ఉంటుంది అప్పుడు డాక్టర్ని పిలువు అని అబ్బాయితో అంటాడు అప్పుడు డాక్టర్ని పిలుస్తారు డాక్టర్ వస్తుంది ఏమైందండి అంటే మమ్మీకి ఏదో పీడకళ వచ్చిందంటే అన్నయ్య వదనలకి ఏమో అయిందని అంటాడు వాళ్ళ చిన్న అబ్బాయి ఓకే అని చూస్తుంది అప్పుడు డాక్టర్ అప్పుడు లేస్తుంది సౌందర్య చిన్న ట్రీట్మెంట్ ఇచ్చాక అప్పుడు అంటాడు మీ మమ్మీకి ఏం కాలేదు జస్ట్ వాళ్ళకి ఏదో అయిందన్న టెన్షన్తో అలా ఉంటుంది మీరేం భయపడకని ఇప్పుడు నేను ఒక ట్యాబ్లెట్ ఇచ్చాను అది వేసుకుంటే చక్కగా నిద్ర పోతారు రేపు లేస్తారు అని అంటు అంట అంటుంది డాక్టర్ సరే అండి అని వాళ్ళు ఆనందరావు అంటాడు అప్పుడు సౌందర్య పడుకుని ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కార్తీక్ అని అరుస్తూ ఉంటుంది ఏం కాలేదు నువ్వేం టెన్షన్ పడకు అంటాడు ఆనందరావు వాళ్ళు బయలుదేరారంట ఇప్పుడే నాకు కాల్ చేశారు అని అంటాడు ఆనందరావు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరతారు ఏమైందో అని తర్వాత ఎమ్మెల్యే నిజంగానే ట్రైన్ రౌడీలను పంపిస్తాడు ఇది ఇవాళ జరిగిన कार्तिक दीपम थैंक यू सो मच